ईरोज कोई उदाहरण मैं डीसीपी गारू चेप्पडं जरिगिंदि दानि कूडा तुम्मिदि केसुलकु संबंधी तेलुगुदेशं पार्टी वाळ्ळु ఈరోజు ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈరోజు హైదరాబాద్ లో మీ పార్టీకి చెందిన అఖిల ప్రియ గారికి సంబంధించి కేసు నడుస్తా ఉంది అది స్పష్టంగా బయటకు వచ్చేసింది కాబట్టి గమ్ముగా ఉన్నారు దానికి సంబంధించి ఒక స్పందన ఎవరు ఏమీ ఇవ్వరు కానీ ఈ 9 కేసులకు సంబంధించి మీ పార్టీ వాళ్ళు చిన్న చిన్న నాయకులు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళదు కాబట్టి ఈరోజు ఒకటే అడుగుతున్నా ఈ 9 కేసులకు సంబంధించి మీ కార్యకర్తలు కాదా కాదు మా నాయకులు కాదు మా కార్యకర్తలు కాదు వీళ్ళు మా పార్టీకి సంబంధం లేదు మా వాళ్ళు కాదు అని గుండె మీద చేసుకొని నిజంగా బయటికి వచ్చి చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా ఏదైతే కర్నూల్లో డిసెంబర్ 20న ఏదైతే మధ్యమ దేవాలయంలో జరిగిన గుప్త నిధులు ఈ గుప్త నిధుల కేసులో 8 మంది పట్టుబడితే దాంట్లో 4 తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు దాంట్లో మాజీ సర్పంచులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ గా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏదైతే కే శ్యాంబాబు గారి ప్రధాన అనుచరులు కూడా ఉన్నారు ఈ రోజు వీళ్ళు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు అని చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా అలాగే కడప జిల్లా బద్వేలుకు సంబంధించి హనుమంతుడి విగ్రహానికి చెప్పుల దండలో కేవలం ఆస్తి తగాదాకు సంబంధించి దానికి రూట్ మార్చాలా దాని ఏదో తప్పిదో పట్టించాలని చెప్పి దాన్ని ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జన సుబ్బారెడ్డి కాదా దీన్ని ఎవరు చేయించారో కూడా త్వరలోనే బయటకు వస్తాయి అలాగే కర్నూలు జిల్లాలో ఆంజనేయ స్వామి గోపురం ధ్వంసమైంది అని చెప్పి దాన్ని ప్రచారం చేసి సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లో కానీ మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరైతే పార్లమెంటు సోమశెట్టి వెంకటేశ్వర గారు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రధాన అర్చకుడు అది ఏదైతే పూజారి ఆ పూజారి స్వయంగా చెప్పడం జరిగింది ఏదైతే ఆ ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది విద్యుత్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల దాంట్లో ఒక అతనికి కాళ్ళు ఇంజ్యూరీ జరిగిందని చెప్పి ఆ బాధితుడు కూడా చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహరావు దేవ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అదొక తప్పుడు ప్రచారం దానికి సంబంధించి TV5 ABN జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు ఆ ప్రచారం చేయటం శ్రీకాకుళంలోకి సంబంధించి ఒక సరస్వతి విగ్రహానికి సంబంధించి విగ్రహంకి డ్యామేజ్ జరిగితే అది 2 సంవత్సరాల క్రితం డ్యామేజ్ జరిగిన విగ్రహం అక్కడున్న ఉపాధ్యాయులకు తెలుసు ఆ ఉపాధ్యాయులు కూడా చెప్పారు అయినా కూడా దాన్ని తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయటం అక్కడ ఉన్న బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది అలాగే రాజమండ్రికి సంబంధించి వినాయకుడి విగ్రహానికి మలం తపవృతం చేశారంటూ ఉద్దేశపూర్వకంగా బుచ్చయ్య చౌదరి గారి ప్రధాన అనుచరుడు పిఎనో ఏదో మొత్తానికి ఆయన తప్పుడు ప్రచారం చేస్తే అక్కడికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్లో వెళ్తే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఆ కుట్ర చూస్తే అది ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఎవరు దాదాపు ప్రతి కేసులో నరసరావుపేటలో శృంగేరి మఠానికి సంబంధించి సరస్వతి విగ్రహానికి దాన్ని అపవిత్రం చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులే దానికి సంబంధించి చల్లా మధుసూదన్ రెడ్డి ఈ విధంగా దాదాపు అన్ని కేసుల్లో కూడా ప్రతి కేసులో తీసుకువెళ్తే దానికి మూలాలు తీసుకువెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు తిత్లీ తుఫాన్లకు సంబంధించి విగ్రహం ధ్వంసమైతే ఆ ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు ధ్వంసమైందని చెప్పి శ్రీకాకుళం జిల్లాలోకి సంబంధించి దాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని వాట్సాప్లో పెట్టడం ఆ వాట్సాప్లో షేర్ చేయటం దాన్ని తీసుకొచ్చి ఒక బీజేపీ నాయకుడు రవికుమార్ అనే వ్యక్తి అలాగే నిన్న పాస్టర్కి సంబంధించి ఒక పాస్టర్కి సంబంధించి కూడా ఒక విషయం జరుగుతోంది అది ఎప్పుడు జరిగిందంటే అది 5 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో జరిగిన విషయం దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేయటం ఈరోజు మీరు డేటా తీసుకుంటే గత 5 సంవత్సరాలలో జరిగిన హిందూ గుళ్ళ మీద కావచ్చు విగ్రహాల మీద కావచ్చు డేటా తీసుకుంటే ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది ఈరోజు శుద్ర పూజలు చేసే చరిత్ర ఎవరికి ఉంది దుర్గ గుడిలో దుర్గమ్మ గుడిలో శుద్ర పూజలు చేస్తూ ఎవరు ఎవరి హయాంలో ఎన్ని జరిగినాయి ఇట్లాంటి అనేకం మీ హయాంలో విజయవాడలో చూస్తే 40 గుడులు ఏకంగా కూల్చిన ఘన చరిత్ర మీకుంది
శుద్ర పూజలు చేసే ఘన చరిత్ర మీకుంది. ఇట్లాంటి దుర్మార్గాలు నీచ చరిత్ర ఎవరికైనా చేయగలుగుతారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని మతాల మీద విశ్వాసం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, ప్రజలంటే మమకారం ఉంది. కాబట్టే ఈ రాష్ట్రంలో సంక్షేమం ముఖ్యమంత్రిగా దాదాపు 80,000 కోట్ల పైచీలిక, పార్టీలు మతాలు చూడకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే, ఈరోజు తప్పుడు ప్రచారాలతో ఈరోజు ఎక్కడ అన్ని బండారాలు బయటపడతా ఉన్నాయి, రోజుకు ఒక బండారం బయటపడతా ఉంటే డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాలా? దేని మీద ఎందుకు? విగ్రహాలు కొడితే మీరు పగలగొట్టచ్చు, కానీ వాళ్ళ మీద పూర్తిగా వివరాలతో బయటపెడుతుంటే మాత్రం మీకు ఎందుకు భయం? నారావారి నరాలలో ఆ ఉనికి ఎందుకు బయటపడుతుందో, బలహీనత బయటపడుతుంది ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసిన వాడు భయపడతాడు, తప్పు చేసిన వాడే కంగారు పడి అందరి చేత నిన్న ఆహో ఓహో అంటే అప్పుడు పెట్టలు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఆధారంతో చెప్తున్నాం, వీళ్ళు మా వాళ్ళు కాదు, మా కార్యకర్తలు కాదు, మా పార్టీకి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే నీచమైన నికృష్టమైన ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అదొక చంద్రబాబు నాయుడు గారికే. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసులు ఏ విధంగా నిజాయితీగా దర్యాప్తు చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు, ఇంకా కూడా అన్ని కూడా బయటకు వస్తాయి, బయటకు వస్తే నారా వారి నరాలు తెగే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అనేక, అప్పుడు చెప్పలేదంటే ఎక్కడైనా కేసు జరిగితే అరగంటలో చెప్తారా? విచారణ చేసి అన్ని కేసులకు సంబంధించి పూర్తి వివరాలతో ఒక డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డేటా తీసుకొచ్చి బయట పెడితే వణుకు బుట్టి ఎక్కడ మా బండారాలు బయటపడతాయో, రాముడి విగ్రహం దగ్గర నుంచి అంతర్వేది రథం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మీ పాత్ర ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఈరోజు భయపడుతూ ఈరోజు మా మీద దాడి చేసే ప్రయత్నం. కాబట్టి ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, చూస్తూ ఉన్నారు, కాబట్టి ఇట్లాంటి రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. భగవంతుడితో ఆడుకున్నవాడు ఎవడు కూడా బాగుపడిన చరిత్ర లేదు, తప్పకుండా ఇంకా కాస్త కోస్తూ ఉన్నాయి కూడా పోయే పరిస్థితి ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేబినెట్ ఎందుకు ఈరోజు ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద ఈ రాష్ట్రంలో ఒక అపోహలతో ఇష్టం వచ్చినట్టు, అంటే ఇట్స్ బీన్ ఎలాగైపోయిందంటే ఎప్పుడో విగ్రహాన్ని డ్యామేజ్ దాన్ని తీసుకుని వచ్చి వాట్సాప్లో పెట్టి ఒక అభూత కల్పనలాగా ఈ రాష్ట్రంలో జరిగిపోతుంది, హిందువుల మీద ఇది జరిగిపోతుంది అని చెప్పి ఒక దీన్ని తీసుకొచ్చే ఒక ప్రక్రియ ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందో మీ అందరికి కూడా తెలుసు. ఇట్లాంటికి సంబంధించి దాదాపు ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సెన్సిటివ్ ఇష్యూకి సంబంధించిన విషయం మీద ఆయన ఒక క్లారిటీగా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఏ విధంగా జరిగినాయి అని చెప్తే, ఒక అధికారి, ఒక డీజీపీ స్థాయి అధికారి ప్రతి ఇష్యూ ఆఖరికి 25 కేసులకు సంబంధించి 9 కేసులు ఇప్పటికే 15 మందిని పట్టుకోవటం జరిగింది, అరెస్ట్ చేయటం కూడా జరిగింది 15 మందిని, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంటే దాన్ని ఈరోజు వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నట్టు, వాళ్ళంటే ఏంటంటే వాళ్ళు మేము పగలగొట్టిస్తాం, మా వాళ్ళ చేత తప్పుడు ప్రచారాలు చేయిస్తాం, మా వాళ్ళ చేత ఎప్పుడో జరిగినాయని కూడా ఇప్పుడే జరిగినట్టుగా చూపిస్తాం, కానీ మమ్మల్ని ఏమీ చేయకూడదు, పోలీస్ యంత్రాంగం స్పందించకూడదు అంటే ఎక్కడ? అసలు అన్నిటికైనా దుర్మార్గమైంది ఇది. ఒక కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసే పరిస్థితి, ఒక కమ్యూనల్ ఇది తీసుకురావాలా, ఒక కమ్యూనల్ ఇంబ్యాలెన్స్ తీసుకురావాలని ఆలోచన చేయటం అనేది నాకు తెలిసి అన్నిటికన్నా పెద్ద ద్రోహం, అన్నిటికన్నా పెద్ద క్రైమ్. అట్లాంటి కార్యక్రమాలకి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఇట్లాంటి వ్యక్తుల్ని కనీసం ఈ రోజుకైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను వాళ్ళు పాల్పడుతున్న వాళ్ళని సస్పెండ్ చేశారా? కనీసం ఈ రోజుకైనా పార్టీ నుంచి తొలగించారా? లేదు మా వాళ్ళు కాదు అని చెప్పగలిగే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా అన్నా. లేదు, ఎందుకంటే చెప్తే వాళ్ళు బయటకు వచ్చి లేదు లేదు ఎవడెవడు నాయకులు పేర్లు చెప్తారన్న భయం, ఎవడెవడు దీన్ని అనుకున్నారని చూస్తారని భయం. కాబట్టి డీజీపీ గారు స్పష్టంగా పూర్తి విచారంతో ఒక సెన్సిటివ్ ఇష్యూని
ఒక డీజీపీ స్థాయి అధికారి బయటకు వచ్చి అన్ని రకాలుగా చెప్తే ఈరోజు నరాలు తెగిపోయే నారావారి నరాలలో బలహీనత, నరాల వీక్నెస్, వయసు పైబడిపోతుంది కదా, నరాలు తెగే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఆ భయంతో ఈరోజు గుంపులు గుంపులుగా బయటకు రావడం జరిగింది అంతే. ఖచ్చితంగా దీనికి సంబంధించి దేర్ ఇస్ సి ఒక దగ్గర జరిగిందంటే ఎవడు ఇండివిజువల్ చేశాడంటే, ఇఫ్ యు సీ ద సీరియస్ ఒపీనియన్, శ్రీకాకుళంలో, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, తర్వాత కడప, అన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు సింగరాయకొండ, ప్రకాశం, అంటే చూస్తే ప్రతి జిల్లాలో 1 or 2 ఇన్సిడెన్సెస్ ఒక తప్పుడు ప్రచారాలు చేయటం, దాన్ని ఆ ఒక ప్రాంతంలో దాన్ని విస్తరించి ఇది చేసే ఇది చేస్తున్నారంటే ఖచ్చితంగా లేదు, మా పార్టీకి సంబంధించి కాదు వ్యక్తులు కాదు వాళ్ళు, మా పార్టీకి సంబంధం లేదు వాళ్ళు, మా పార్టీ వ్యక్తులు కాదు వాళ్ళు అని చెప్తున్నారా? లేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు అందరూ కూడా చూశారు, ఈరోజు 10 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాని బయటికి రాని వ్యక్తి కరోనా గారికి, ఆఖరికి 13 మంది చనిపోయారు ఇక్కడ విజయవాడలో 12 or 13 అప్పుడు రాలా. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ కరోనాలో, ఎప్పుడు రాలా. కానీ రాముడి విగ్రహానికి సంబంధించి జరిగినప్పుడు మాత్రం హుటాహుటిన పరిగెత్తుకెళ్ళి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి బ్లోఅవుట్ చేయాలనుకున్నాడు. అంటే దీని వెనకే వాళ్ళు ఉండకపోతే వెళ్ళాడు. ఎందుకంటే హుటాహుటిన మీరు గమనించండి, లాస్ట్ 10 మంత్స్ ఎప్పుడూ లేడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా ఏ పరామర్శకు కానీ, ఏ ఒక ఇన్సిడెంట్ కానీ, ఆఖరికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా ఆయన కనిపించలే ఈ రాష్ట్రంలో. కానీ దీనికి సంబంధించి మాత్రము వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు? హీ నోస్ ది ఇన్సిడెంట్. దీని వెనకాల వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన చైర్మన్, వాళ్ళ పార్టీకి సంబంధించింది, వీళ్ళ వెనకాల ఎక్కడో దగ్గర ఒక హస్తం ఉంది కాబట్టి బయటకు ఉటావుటిని పోయి దాన్ని ఒక రాద్ధాంతం చేసి రచ్చ చేసేసి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఈ రాజ్యాన్ని క్రియేట్ చేయాలన్న ఒక ఇదే కదా ఒక 14 ఇయర్స్ సీఎంగా ఉన్న వ్యక్తి. సో ఇది అన్ని కూడా ఏంటి, ఈరోజు ఎవరికి లబ్ధి అండి దీనివల్ల? ఎవరికి లబ్ధి? జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధే దీనివల్ల? జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధే? చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి? ఇట్లాంటి ఏదో కార్యక్రమాలు చేసే దానివల్ల ఏమీ చేయలేకపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలనతో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గుండెల్లో, ఎస్సీ గుండెల్లో, ఎస్టీ గుండెల్లో, మైనార్టీల గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతా ఉన్నాడు. పసిబిడ్డల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా జగన్ నామ స్మరణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అట్లాంటి సంక్షేమం తీసుకువస్తా ఉన్నాడు. ప్రతిదీ కూడా పల్లెటూరుల దాకా తీసుకువెళ్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా కూడా చెడగొట్టలేము జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ గుండెల్లోంచి తీలేం. కాబట్టి ఇట్లాంటి దరిద్రమైన నీచ నికృష్టప నీచమైన ఆలోచనలు చేసి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాల్సిన చేసుకొస్తే నా లబ్ధి ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. శుద్ర పూజలు చేసింది ఎవరు అందరికీ తెలుసు, గుళ్ళు కొట్టేసింది ఎవరికి తెలుసు, బూట్లు వేసుకొని పూజలు చేసే వ్యక్తి ఎవరో తెలుసు, కనీసం అమరావతిలో అమరేశ్వరుడి బొమ్మ లేకుండా చేసింది ఎవరో తెలుసు. ఆయనకి ఒక ఆయన సొంత వర్గం తప్ప ఈ రాష్ట్రంలో ఎవరి మీద ప్రేమ ఉండదు, భక్తి ఉండదు.